మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే కార్తీక పౌర్ణమి, ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన రోజు. అయితే ఈ రోజు ఈ ఒక్క ఆకుపై దీపం పెడితే కోరిన కోరికలు నెరవేరుతాయి, అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఏ ఆకు మీద దీపం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహాశివరాత్రితో సమానమైన పర్వదినం. ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ, దేవ దివాళి అని కూడా అంటారు. దేవతలు కార్తీక పౌర్ణమి నాడు జరుపుకునే దీపావళి పండుగ గనుక దీనిని దేవ దీపావళి అని కూడా పిలుస్తారు. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. 1000 ఏళ్ల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కార్తీక పౌర్ణమి అటు శివునికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు. ఈ విశిష్ట దినాన సత్యనారాయణ వ్రతం చేసుకోవటం చాలా శ్రేష్టం. ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయటం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటూ ఉంటారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక వత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ వత్తులు. కొందరు దీపాలను అరటి దొన్నపై ఉంచి నదుల్లో లేదా కొలనులో వదులుతూ ఉంటారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేని వారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ఎదుట దీపం వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయటం అంటే ముక్కోటి దేవతలను పూజించటమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఏ ఇంట్లో అయితే నిత్యం ధూపం, దీపం, నైవేద్యాది కైంకర్యాలు జరుగుతూ ఉంటాయో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది అనేది ఆర్యోక్తి. నిత్యం ఇంట్లో దీపం వెలిగించటం శుభప్రదం. కానీ సమకాలీన జీవితంలో ప్రతిరోజు ఎవ్వరూ దీపాన్ని వెలిగించలేరు. అందుకే కార్తీక పౌర్ణమి నాడు ఓ పద్ధతిని సూచించారు మన పెద్దలు. సంవత్సరానికి 365 రోజులు కాబట్టి రోజుకు ఒక వత్తి చొప్పున 365 వత్తులు జత చేసి వాటిని ఆవు నెయ్యిలో నానబెట్టి కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో ఉన్న తులసి చెట్టు దగ్గర కానీ లేక దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ వాటితో దీపం వెలిగించుకోవాలి. అలా వెలిగించటం వల్ల ఏడాది మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. కార్తీక పౌర్ణమి రోజు శివాలయాలలో దీపారాధన చేయటం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు మనకు దక్కుతాయి. శివాలయాలలో సహస్రలింగార్చన, మహాలింగార్చనలు చేసిన వారికి సర్వ శుభాలు కలుగుతాయని మన పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. స్త్రీలు కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి సాయంత్రం దీపాలను ఆవు నెయ్యితో వెలిగించి నదిలో వదిలి ఒకరికొకరు తాంబూలాలను ఇచ్చిపిచ్చుకుంటూ ఉంటారు. తరువాత చంద్రదర్శనం చేసుకుని ఉపవాస దీక్ష విరమించుకుంటూ ఉంటారు. ఇలా చేయటం ద్వారా దీర్ఘ సుమంగళి ప్రాప్తం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. పౌర్ణమి నాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించిన అనంతరం సాయంత్రం శుచిగా ఉసిరికాయపై దీపాలు వెలిగించుకోవాలి. బియ్యపిండితో ప్రమిదలు చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించుకోవాలి. అనంతరం బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. దీపారాధనకు ఆవు నెయ్యి దొరక్కపోతే నువ్వుల నూనె కూడా వాడవచ్చు. కార్తీక మాసంలో దీపదానం చేస్తే పుణ్యమని, సాలగ్రామ దానములు సర్వే సర్వత్రా శుభదాయకము అని పురాణాలలో పేర్కొనబడినది. విశేషంగా దేవాలయాలలో చేసిన దీపారాధన వలన పుణ్యలోకాలు లభిస్తాయని విశ్వాసం.
కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు చేసే ఏ దానం వలన అయినా జన్మాంతర పాపాలు తొలగిపోతాయి. ఈ రోజున కేదారేశ్వర వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రి పళ్ళను బూరెలుగా, ఆకులను విస్తర్లుగా పెట్టి పూజలు చేయటం ప్రాచీన కాలం నుంచి సాంప్రదాయంగా వస్తుంది. ఇలా చేయటం వల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుందని నమ్మకం. అలాగే జ్వాలా త్వరణం అనే ప్రత్యేక ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజున జరుపుతారు. శివ కేశవ భేదం లేని పరమ పవిత్రమైన మాసంలో కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలా త్వరణం దర్శనం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి. జ్వాలా తోరణ భస్మం ధరిస్తే భూత, ప్రేత, పిశాచ బాధలన్నీ తొలగిపోతాయి. కార్తీక జ్వాలా దర్శనం వలన మానవులకు, పశుపక్షాదులకు, క్రిమికీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలా తోరణం. కార్తీక పౌర్ణమి నాడు శివాలయం ముందు రెండు కర్రలు నిలువుగా పాతి ఒక కర్రను వాటికి పైన అడ్డంగా పెడతారు. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకొచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు కూడా ఉంది. ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుంచి పరమేశ్వరుని పల్లకిలో అటు ఇటు 3 సార్లు ఊగిరేగిస్తారు. మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఓ కారణం ఉంది. యమలోకంలోనికి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి. వాస్తవానికి ఇది పాపాలకు వేసే ప్రథమ శిక్ష. ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వరుడిని ప్రార్థించాలి. అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమరం అనగా జ్వాలా తోరణం నుంచి 3 సార్లు అటు ఇటు వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. ఆ వ్యక్తికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు. అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలా తోరణ మహోత్సవంలో పాల్గొనాలి. జ్వాలా తోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడిస్తే శివ, నేను ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కలిసిపోవాలి, వచ్చే ఏడాది వరకు ఎలాంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తూ ఉంటానని ప్రతిజ్ఞ చేసుకోవాలి. జ్వాలా తోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకొచ్చి ఇంటి చూరులోనో, గడ్డివాములోనో, ధాన్యాగారంలోనో పెడుతూ ఉంటారు. అది ఉన్న చోట సుఖశాంతులు వెళ్ళి విరుస్తాయి. అది ఉన్న చోట భూత, ప్రేత, ఉగ్ర భూతాలు ఇంట్లోకి రావని విశ్వాసం. మహాశివరాత్రి తర్వాత శివునికి అత్యంత ప్రీతికరమైనది ఈ కార్తీక పౌర్ణమి. హిందూ సాంప్రదాయంలో కార్తీక పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఈ పౌర్ణమినే త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు. ఈరోజు శివుడు త్రిపురాసురుణ్ణి సంహరించాడని నమ్ముతూ ఉంటారు. అప్పటి నుండి శంకర్ని త్రిపురారి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. ప్రత్యేకించి ఈరోజు 365 ఒత్తులతో దీపం వెలిగిస్తారు. ఇంట్లో 365 రోజులు దీపం పెట్టకపోయినా ఈ ఒక్క కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులతో దీపం పెడితే సంవత్సరమంతా కూడా దీపం పెట్టిన ఫలితం వచ్చేస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు అందరూ కూడా 365 ఒత్తులతోనే దీపం పెడతారు. ఈ దీపాన్ని సాయంత్రం చీకటి పడిన తరువాత, అంటే సాయంత్రం 6 తర్వాత వెలిగిస్తే మంచిది. అలా దీపం వెలిగించేటప్పుడు ఆ దీపం కింద మారేడు ఆకును పెడితే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, మీకు ఉన్న గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి. కార్తీక పౌర్ణమి రోజు ఇలా దీపాన్ని వెలిగించండి. మారేడు వృక్షం ఎంతో పవిత్రమైనది. దేవాలయాలలో ఈ వృక్షం కనిపిస్తుంది. మారేడు ఆకులు 3 కలిపి శివుని 3 కన్నులుగా ఉంటాయి. ఈ 3 ఆకులు త్రిశూలానికి సంకేతం. ఆ మహాశివుడు మారేడు చెట్టు కింద నివాసం ఉంటాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మహాశివుని మారేడు ఆకులతో పూజించటం ఎంతో శ్రేష్టం. ఇలాంటి ఈ మారేడు ఆకులపై కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తే చాలు, మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ 365 ఒత్తుల దీపాన్ని సాయంత్రం 6 నుండి 8 మధ్యలో వెలిగిస్తే మంచిది. ముందు ఒక తమలపాకు ఉంచి దాని మీద మారేడు ఆకు పెట్టి ఆ ఆకుపై 365 ఒత్తుల దీపాన్ని వెలిగించండి.
కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగిస్తే ఒక ఏడాదంతా కూడా దీపం పెట్టకపోయినా వచ్చే దోషమంతా కూడా పోతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. సాధారణంగా ఈ 365 వత్తులను ఆడవారు వెలిగిస్తూ ఉంటారు, కానీ నిజానికి దీపం పెట్టవలసినది ఇంటి యజమాని. యజమాని పంచ కట్టుకొని దేవాలయానికి వెళ్ళి ఈ 365 వత్తులు వెలిగించాలి. ఎందుకంటే యజమానే ఇంట్లో దీపం పెట్టి సమస్త భూతములకు ఉపకారం చెప్పాలి. అందుకే శాస్త్రంలో ధర్మపత్ని సమేతస్య అనే సంకల్పాన్ని చెప్పారు. కాబట్టి యజమాని 365 వత్తుల దీపం పెట్టాలి, అప్పుడే దాని ఫలితాన్ని పొందగలుగుతారు. లేకపోతే పరమేశ్వరుడు ఇచ్చిన అమృత అవకాశాన్ని జారవిడిచిన వారవుతారు. కనుక కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం 6 నుండి 8 గంటల మధ్య దీపం వెలిగించండి. అలా వెలిగించే దీపం కింద తప్పనిసరిగా మారేడు ఆకును ఉంచండి. ఈ 365 వత్తుల దీపాన్ని ఇంటి యజమాని వెలిగిస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. ఏడాదంతా కూడా ఇంట్లో దీపం పెట్టిన ఫలితం వస్తుంది. కనుక ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. కార్తీక పౌర్ణమి రోజు తప్పనిసరిగా దీపాలు వెలిగించండి. అలా వెలిగించే దీపాల కింద మారేడు ఆకును ఉంచి సకల శుభాలను పొందండి. శివుడి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. ఈ 365 వత్తులను ఇంట్లో వెలిగించుకోవాలా, దేవాలయంలో వెలిగించుకోవాలా అనే సందేహం చాలామందికి వస్తుంది. ఈ 365 వత్తులను ఉదయమంతా ఉపవాసం ఉండి గుడికి వెళ్ళే వీలు ఉన్నవారు ఇంట్లో దీపం వెలిగించుకొని గుడికి వెళ్ళి ఈ 365 వత్తుల దీపాన్ని వెలిగించుకోవచ్చు. గుడికి వెళ్ళే వీలు లేనివారు ఇంటి వద్దే తులసి కోట దగ్గర అయినా సరే ఈ 365 వత్తుల దీపాన్ని వెలిగించుకోవచ్చని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ 365 వత్తుల దీపాన్ని ఇంట్లో అయినా వెలిగించుకోవచ్చు, దేవాలయానికి వెళ్ళే వీలు ఉన్నవారు దేవాలయంలో అయినా సరే వెలిగించుకోవచ్చు. ఎక్కడ వెలిగించినా భక్తి మాత్రమే ప్రధానమని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ 365 వత్తులను భక్తితో ఎక్కడ వెలిగించినా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.